ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 2వ తేదీన జగిత్యాల జిల్లా జర్నలిస్టులు జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జర్నలిస్టుల కష్టాలు తీర్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవికి డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రాన్ని అందజేశారు. తమ సమస్యలు కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపించాలని కలెక్టర్కు జర్నలిస్టుల వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు కార్యదర్శి జె సురేందర్ కుమార్ బండస్వామి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కె శ్రీనివాస్, ఎండి ఇమ్రాన్, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, నాయకులు రాజేందర్ రెడ్డి, శ్రీధర్రావు, హనుమంత్ పటేల్, కమలాకర్ రెడ్డి, గుండెట్ రాజు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, పలువురు జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు. సార్ ఒక ఫోటో ఉంది. ప్రపంచాన్ని కుదిపివేస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రపంచ దేశాలు అందులో సేవలు అందిస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని కరోనా వారియర్స్గా గుర్తించి వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేశారు. కానీ నిత్యం ఈ కరోనా బారిన పడిన వారి సాధక బాధకాలను, ప్రభుత్వ పనితీరును, సేవలు అందిస్తున్న సిబ్బంది వివరాలను ప్రపంచానికి, సమాజానికి అందిస్తున్న జర్నలిస్టు మిత్రులకు ఇలాంటి వారియర్స్గా గుర్తింపు లేదు. వాళ్లపై కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదు. దేశవ్యాప్తంగా భారతదేశంలో 1100 మంది జర్నలిస్టు మిత్రులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు దాదాపు 4000 మంది వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కరోనా వ్యాధిన పడి తీవ్ర ఆర్థిక మానసిక క్షోభకు గురైనారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 11 మంది జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయినారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించి, దేశ ప్రధాని గారు యుద్ధ ప్రాతిపదికన మా జర్నలిస్టులను కరోనా వారియర్స్ గ్రూప్గా గుర్తించి మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ను మరియు ఈ కరోనా వ్యాధితో చనిపోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలని, అందులో భాగంగానే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజున ఆయనకు మెమోరాండం ఇచ్చి ఆయా కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ చేసి ప్రధానికి పంపించడానికి మా యూనియన్ నిర్ణయం మేరకు జగిత్యాల జిల్లా ఐజయు శాఖ పక్షాన మిత్రులము, యూనియన్ కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా వారియర్స్ రోజురోజుకు మరి విజృంభిస్తుంది. ఈ కరోనా వారియర్స్తో పాటు కరోనా వ్యాధి పట్ల ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మరి మా జర్నలిస్ట్ మిత్రులంతా కూడా వార్తలు కవరేజ్ చేస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా జర్నలిస్టు మిత్రులు కూడా కరోనా బారిన పడి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మరి 45 మంది మృత్యువాత పడ్డారు. దాదాపుగా 4000 మంది మరి ఆ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కరోనా వారియర్స్గా అటు వైద్యాధికారులని, అటు రెవెన్యూ ఉద్యోగులను గుర్తించి పోలీసులను గుర్తించినప్పటికీ మరి ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులను, జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయి. మరి ఐజే యూనియన్ గత 3 మాసాలుగా అటు ప్రధానమంత్రి దృష్టికి కానీ, అటు రాష్ట్రపతి దృష్టికి కానీ, ఇటు ఇక్కడ మరి గవర్నర్ను కలిసి, ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసి రకరకాలుగా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అయినా తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించకపోవడం బాధాకరం. ఇందుకు నిరసనగా మనం అంబేద్కర్ జయంతి రోజు కూడా అంబేద్కర్కు నివాళులు అర్పించి చేయడం జరిగింది. అలాగే తెలంగాణ తల్లికి కూడా
విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన స్పందించకపోవడం బాధాకరం. ఇందు మరి ఐజే యూనియన్ పిలుపు మేరకు ఈరోజు కూడా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మరి మహాత్మా నువ్వైనా ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి కళ్ళు తెరిచి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వార్తా సేకరణలో చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులను కూడా కరోనా వారియర్స్గా గుర్తించి వెంటనే 50 లక్షల ప్రీమియాన్ని చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని మరి మరొక్కసారి జగిత్యాల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేరకు గాంధీ విగ్రహానికి యూనియన్లంతా మిత్రులంతా కలిసి వినతి పత్రం సమర్పించాం. అలాగే కలెక్టర్ను కలిసి కూడా ప్రధానమంత్రికి మా యొక్క డిమాండ్లను చేరవేయాలని వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఐజేయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజీ ఐజేయు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే పాత్రికేయులకు కనీసం ఎలాంటి గుర్తింపు లేదు. దీనికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మృత్యువాత పడ్డారు, 1100 మంది జర్నలిస్టుల కరోనా బారిన పడ్డారు. వారితో పాటు 2006 మంది వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరికి వెంటనే ఏదైతే కరోనా వ్యాధి పట్ల కరోనా వ్యాధితో మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి సిబ్బంది వారి కుటుంబానికి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో చికిత్స ఉచితంగా అందజేయడంతో పాటు కరోనా వారియర్స్గా గుర్తించి వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.